కానీ సమయం సందర్భం వస్తుంది, దేనికైనా లెక్కతో బరాబర్ తిరిగి చెల్లిస్తాం. ఇవాళ మా కార్యకర్తల్ని కష్టపెడుతుండొచ్చు, అక్రమ కేసులు పెడుతుండొచ్చు, పార్టీ ఫిరాయింపుల కోసం ఒత్తిడి చేస్తుండొచ్చు. ఈ సందర్భంగా ఇంకొక మాట చెప్పదలుచుకున్నా, వికారాబాద్లో ఇతర ఆమె పేరు ఏంటి, ఎవరు చనిపోయింది చూడు, వికారాబాద్ నియోజకవర్గంలో ఒక యాదవ మహిళ భర్త చనిపోయిండు, పిల్లలు లేరు. ఈ ప్రభుత్వం స్కీమ్ పెడితే ఆమె దగ్గర ఉన్న ఎండి గంటేలు ఇంత బంగారం ఉంటే ఆమె 32,500, ఆమె 31,500 కట్టింది. కట్టినాక గొర్రెల్ని తెచ్చుకున్నారు, గొర్రెలు తెచ్చుకున్నాక ఒక్కటి కూడా బతకలే. 7 సార్లు రీసైక్లింగ్ కర్ణాటక పోను రాను, నీళ్లు లేక మేత లేక ఆమె ఇంటికాడ దించిన 3 రోజుల మొత్తం గొర్రెలు చచ్చిపోయినాయి. 3,500 రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకునే రాష్ట్ర ప్రభుత్వం 5 పైసలు పిల్ల కూడా ఇన్సూరెన్స్ చేయకపోతే ఎండ్రీ దాగి చచ్చిపోయింది ఒక ఆడబిడ్డ. ఉజురుగాయి పోతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి, మొదటి కన్న కొడుకు లేని ఒక వితంతు మహిళ నీ గొర్రెల సంక్షేమ పథకంలో ఉండే ఎన్ని గంటీలు అమ్మి ఇంత బంగారం ఉంటే అమ్మి 31,500 కడితే తెచ్చిన గొర్రెలని చచ్చిపోతే 5 పైసల పిల్ల కూడా ఇన్సూరెన్స్ ఇవ్వలే, నీకు ఎట్లా సిగ్గు లేదు కేసీఆర్, తింటే ముద్దెట్లా దిగుతుంది కడుపులో. ఒక ఆడబిడ్డ అందున మొగ దిక్కులేని ఆడబిడ్డ చచ్చిపోతే ఆత్మహత్య చేసుకుంటే కనీసం పరామర్శించిన పాపాన ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలే. ఇవాళ నేను ఆ ఊరికి ఆ కుటుంబం దగ్గరికి తీసుకుపోతా, ఎవడొస్తాడో మీరు రాండి. ఊరోళ్ళు అందరు ఎడంకా చెప్పుతో కొట్టకపోతే చూడండి ఆ ఊళ్ళో మిమ్మల్ని, మీ పథకాలు మిమ్మల్ని. ఇవాళ అట్లాంటి దుర్మార్గమైన పాలన ఈ రాష్ట్రంలో నడుస్తుంది. ఇలాంటి పాలనకు చాలా మంచి పని మా వంశీకృష్ణ గారు చేశారు. ఎందుకంటే ఇవాళ పేపర్లలో ప్రకటనలు టీవీలలో యాడ్స్ ఉంటే అంత పచ్చగా అంత బ్రహ్మాండంగా ఉన్నట్టు. ఇక ఆయన చెప్పిండు, గొల్లలో గొర్రెలు ఇచ్చినాం, బర్రెలు ఇచ్చినాం, చేపలు ఇచ్చినాం, బతుకమ్మ పండుగకు మా ఆడబిడ్డలకు శంకుస్మిత చీరలు ఇచ్చినాం అన్న. అదే సన్నాసి, గొర్రెల కోసమో బర్రెల కోసమో చేపల కోసమో శంకుస్మిత చీరల కోసమో 1,200 మంది ఆత్మ ఫలితాలను చేసుకుని తెలంగాణ తెచ్చుకుంటా. గొల్లల పిల్లలు గొర్రెలు పెంచుకోవాలి, కౌండల పిల్లలు గీదులు గీసుకోవాలి, మాదిగోళ్ళ పిల్లలు చెప్పులు కుట్టుకోవాలి, కుర్మోళ్ళ పిల్లలు ఆపం చేసుకోవాలి, పెస్కోళ్ళ పిల్లలు చేపలు పట్టుకోవాలి, ముదిరాజుల పిల్లలు చేపలు పట్టుకోవాలి, మా తుర్కోళ్ళ పిల్లలు లారీల మీద క్లీనర్లు పోవాలి, మేమందరమేమో కులవృత్తి చేసుకోవాలి. నీ కొడుకు నీ మనవడేమో రాజ్యాన్ని ఏర్తాడా, నువ్వు నీ కొడుకు రాజ్యం ఏర్తాలి, మేమందరం చెప్పులు కుట్టుకొని గొర్రెలు పెంచుకొని బర్రెలు పెంచుకొని చేపలు పట్టుకొని శిల్కుస్మిత చీరలు కట్టుకొని తిరగాలనా? ఎంతకాలం ఇది, ఎంతకాలం ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజుల్లో చాలా మంది 90% ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉరికి ఉరికి రాళ్ళు కొట్టిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇవాళ మీరు ఆనాడు సమగ్ర కుటుంబ సర్వేను మోసం చేస్తే అంతకంటే ముందు సకల చర్యలు సమ్మె చేసి మిలియన్ మార్పు చేసి ఇవాళ ఉరితాలకు ఏలాడబడి తెలంగాణ తెచ్చుకుంటే నూనూకు మీసాల యువకులు పెట్రోల్ పోసుకొని తగల పెట్టుకుని అమ్మ అనకుండా జై తెలంగాణ అంటే తెలంగాణ వస్తే పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు అంటోళ్ళు శాసనసభ సభ్యత్వానికి ఎంతో గౌరవాన్ని ఉన్నత హోదా ఇచ్చిన పార్టీలకు రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే వాళ్ళు నిఖాన్స్గా తెలంగాణ కోసం కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన రాష్ట్రంలో నువ్వు నీ పిల్లలు నీ మనమండు రాజ్యాలు ఏలాలే, మేము మా పిల్లలు గొర్రెలు బర్రెలు చేపలు చెప్పులు కుట్టుకోవాలనా? ఇందుకోసమైనా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది. ఆ ఎల్ల నిజంగానే కాంగ్రెస్ పార్టీ పోలీసుల కవాతులే తొక్కిస్తుంటే కాఫీ వాళ్ళు తుపాకీ తూటాలే పేల్చుంటే బాష్పాయి గోళాలు ప్రయోగిస్తుంటే ఈనాడు తెలంగాణ వచ్చేదా? కేసీఆర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేదోడా? పండబెట్టి తొక్కుండే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం, తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెస్ పార్టీ త్యాగం చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే
ఇవాళ ఇచ్చిన తెలంగాణలో నువ్వు నీ కుటుంబం తప్ప ఐదో మనిషి ఎవడన్న సంతోషానికి ఉన్నాడా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ నలుగురు దుష్ట చతుష్టయం చూసుకుంటున్నారు, నేను చెప్తే ఈ నలుగురు ఉంటే దుష్ట చతుష్టయం అంటారు. ఈ నలుగురికి ఇంకోటి తోడేసి ఐదో ఒకటి సంతోషాన్ని తోడి చూడండి ఎంత. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.